పార్థివం. భూమి మీద ఉన్న మట్టితో చేయబడటం వల్ల దాన్ని పార్థివలింగం అంటారు. అలా మట్టితో పూజ చేసి ఎవడో ఒక కొమ్మరివాడు ఒక పువ్వు దాని మీద పెట్టాట, మొగలి పువ్వు. ఆ భక్తికి మెచ్చుకుని శివుడు శిరస్సు మీద ధరించాడు. ఇక్కడ పెడితే అక్కడికి వెడుతుందా అంటారు అమాయకత్వంతో. ఎందుకు వెళ్ళదు? నువ్వు భక్తితో దాని మీద ఒక పుష్పం పెడితే తక్కువ ఆయన సేకరిస్తాడు. ఇక్కడ పోసే నీళ్ళన్నీ ఆయన మీదకి వెళ్ళిపోతున్నాయి, ఆయన జటాజోటంలోకి చేరిపోతున్నాయి. ఏమీ సందేహం ఏం లేదు అందులో. మనకు కావలసిందల్లా భక్తి. అందువల్ల నేను అక్కడికి వెళ్ళాను. ఎంతలో ఈశ్వరుడు ఎందుకో తలలా ఊపాడు. ఊపడంతో శిరస్సు మెంచి కిందకి జారిపోతున్నాను. జారిపోవడానికి ఇంత సమయం పట్టిందండి. నా కోసం బలే దొరికావు, నేను ఇప్పుడు విష్ణువు దగ్గరికి వెడతాను. ఆయన కూడా మూలం చూడలేడు నా నమ్మకం. నేను శివుడి శిరస్సు చూశాను అని విష్ణువు దగ్గర అబద్ధమాడి నేను విజయాన్ని పొందాలి. ఆయన సాక్ష్యం ఉందా అంటాడు. అప్పుడు నువ్వు చెప్పాలి, ఏమని శివుడి శిరస్సు మీద ఉన్నానండి నేను, ఈ బ్రహ్మ అక్కడికి వచ్చాడండి, శివుడి శిరస్సును చూశాడండి, అక్కడి నుంచి నన్ను కూడా తీసుకొచ్చాడండి అని నువ్వు అసత్యపు సాక్ష్యం చెప్పు. అప్పుడు ఆయన మెచ్చుకుని నన్నే గొప్పవాడు అంటాడు. నేను గొప్పవాడు అయిపోతానుగా, అప్పుడు భవిష్యత్తులో నీకు మంచి పోస్ట్ ఇస్తాను, నామినేటెడ్ పోస్ట్, మళ్ళీ రికమెండేషన్ చేసి మరీ చేసేస్తాను, ఏ ఉద్యోగం అక్కర్లేదు నీకు అన్నాడు. ఉద్యోగం మీద కోరిక లేకపోయినా బ్రహ్మంతటి వాడు అసత్యం ఆడమంటున్నాడు, తప్పదులే ఆయన అడిగితే కాదంటామని మొహమాటానికి అలాగేలండి అంది పాపం. మళ్ళీ దిగొస్తూ ఉంటే ఇంకొకటి దొరికింది, కామధేనువు. కామధేనువు నువ్వెక్కడి నుంచి వస్తున్నావంటే ఈశ్వరుడి శిరస్సు మీద పొదుగు పెట్టి పాలు పోసి అభిషేకించి వస్తున్నానది. భలే దొరికావు, నువ్వు కూడా నా కోసం అసత్యం సాక్ష్యం చెప్పు. ఒక సాక్ష్యం సరిపోదంటాడేమో విష్ణువు, రెండవ సాక్ష్యం ఉంటే ఇంకా బలంగా ఉంటుంది. దస్తావేజుల మీద ఇద్దరు సాక్ష్యం ఉండాలి సంతకాలు. అలాగా నువ్వు కూడా సాక్ష్యం చెబుతావా అంటే అస్సలు ఇష్టం లేదు కానీ కాదనలేక ఊ అంది. ఈ ఇద్దరిని వెంట పెట్టుకొచ్చాడు. అప్పటికి విష్ణు అక్కడికి వచ్చి, నేను పాతాళానికి వెళ్ళాను కానీ మూలం కనబడలేదు, నువ్వు కూడా శిరస్సు చూడలేకపోయావేమో అనుకుంటున్నాను, చూసావా లేదా అన్నాడు. చూసావా, నువ్వు ఓడిపోయావు, నేను నెగ్గాను. నేను శివుడి శిరస్సు పైదాకా వెళ్ళా హంస రూపంలో, శిరస్సు చూసి వస్తున్నా అన్నాడు. ఈ విష్ణువు నమ్మలేదు. సరే సాక్ష్యం ఉందా అనగానే, ఇదిగో ముందు ఈ కేతకి పుష్పాన్ని అడుగు అన్నాడు. ఓ కేతకి అంటే ఓ మొగలి, ఈ బ్రహ్మ నిజంగానే శివుడి శిరస్సును చూచి నిన్ను తీసుకొస్తున్నాడా అని అడిగితే సందేహం ఏముందండి, నిజంగానే చూశాడండి బ్రహ్మగారండి, శివుడు తలను చూశాడండి అంది. ఇంకా ఈయనకి నమ్మకం కుదరలేదు. ఇంకో సాక్ష్యం ఉందా అన్నాడు. ఇదిగో కామధేను ఉందండి సాక్ష్యం అన్నాడు. కామధేను నీ సంగతి ఏమిటని అడిగితే, అస్సలు పాపం దానికి అసత్యం అంటే ఇష్టం లేదు కానీ బ్రహ్మగారు మొహమాట పెడుతున్నాడు అందుకని తలకాయతో చూశాడండి అని తల ఊపి తోకతో లేదంది. ఇదో చమత్కారం. మనకు అప్పుడప్పుడు కొంతమంది తగులుతూ ఉంటారు లౌక్యంగా. ఆహారం కాస్త పులిహార వెయ్యాలనుకోండి, పులిహార తినాలని ఉంది, పైకేమో పక్కవాడు చూస్తాడేమోనని, ఓహ్ వద్దులేండి ఓహ్ వద్దులేండి అంటాడు. ఇలాగ ఈ చేత్తో ఇలాగ ఈ చేత్తో ఇలాగాను. అలాగా తలకాయతో చూశాడండి అని తోకతో లేదంది. ఈయనకి అర్థమైపోయింది, పరమేశ్వర సమస్త లోకాలలో వ్యాపించిన లింగమూర్తివి నువ్వు, ఈ స్ఫాటిక జ్యోతి స్ఫాటిక లింగమూర్తివి, నీవే సాక్షివి, ఈ బ్రహ్మ నీ శిరస్సుని నిజంగా చూశాడా అనగానే ఆ లింగాన్ని పెటిల్లనే శబ్దంతో పగలగొట్టుకుని అందులోంచి మహానుభావుడు ఈశ్వరుడు లేచాడు. 10 చేతులతో 5 శిరస్సులతో. ఆ 5 శిరస్సులే సద్యో జాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశానము అని పిలువబడతాయి. ఆయన దశబాహుడై పుట్టాడు, పంచవక్త్రుడు. ఒక్కొక్క వక్త్రానికి 3 కళ్ళు. అటువంటి వాటితో ఇదిగో ఒక చేతిలో లేడి, ఒక చేతిలో గండ్రగొడ్డలి, ఇటువంటి వాటితో పుట్టాడు ఆ మహానుభావుడు. వికట అట్టహాసం చేశాడు, ఆయనకి కోపం రాదు, తప్పు చేస్తేనే కోపం వస్తుంది శిక్షించడానికి. బ్రహ్మ ఎంత అసత్యవాడో, అసత్యమాడి విజయం పొందడం కూడా గొప్ప అనుకుంటున్నావా? ఇదిగో చూసుకో, నువ్వు ఏ తలతో అబద్ధమాడావో ఆ తల గిల్లేస్తున్నానన్నాడు. బ్రహ్మగారికి కూడా 5 తలలు ఉండేవి మొదట్లో. 1 తూర్పు, 1 దక్షిణం, 1 పడమర, 1 ఉత్తరం, 1 ఊర్ధ్వముఖం. ఆ పైకున్న తలతో అబద్ధమాడాడు అందుకని ఆ తలని గిల్లి అవతల పారేశాడు కాలభైరవ రూపంలో. అదిగో అదే బ్రహ్మకపాలం అనే పేరుతో ఆయన చేతికి అంటుకున్నది. తర్వాత బ్రహ్మ వణికిపోయాడు, క్షమించమన్నాడు. విష్ణువు కూడా
మహాత్మా, గెలుపు కోసం అసత్యం ఆడాడు ఈ బ్రహ్మ, నేను మేమంతా నీ భక్తులం, ఆయన అనుగ్రహించు, ఇంక శిక్షించగలగానే జాలిపడి తప్పు చేశాడు గనక తలగిల్లా, అసత్యంతో విజయం పొందాలనుకున్నాడు గనక ఇతనికి శాశ్వతంగా భూలోకంలో పూజార్హత లేకుండా పోగాక, ఎక్కడ గుళ్ళు గోపురాలు ఉండవు, ఎక్కడా ఇతన్ని పూజించరు అన్నాడు. దాంతో బ్రహ్మ గొల్లు మరి గోలబెట్టాడు. పరమేశ్వర రక్షించు, పూజ లేకపోతే నేను తట్టుకోలేను, నాకు గుడి లేకపోతే, గౌరవం లేకపోతే ఏముంటుంది, ఈ లోకంలో వాళ్ళు నన్ను పట్టించుకోరు అని కాళ్ళ మీద పడి శాపాన్ని ఉపసంహరించుకోమన్నాడు. ఇచ్చిన శాపం వెనక్కి తీసుకోవడం కుదరదు, కానీ ఈ శాపాన్ని ఇంకో రకంగా మారుస్తాను. నీకు గుడి ఉండదు, విగ్రహారాధన ఉండదు, కానీ నిత్యం ప్రజల నాలుక మీద నీ పేరు ఉండుగాక. ఎలాగా? ఎవరికైనా ఆనందం కలిగిందనుకోండి బ్రహ్మానందం అంటాడు, శివానందం విష్ణువానందం అంటే చూడండి, శివుడిచ్చిన వరం అన్నమాట. ఈ రోజు నుంచి నీ శబ్దం అందరి నాలుకల మీద ఉంటుంది. ఆ రకంగా రోజు నిండి తలుచుకుంటారు. ఆనందం వస్తే బ్రహ్మానందం. ఎవరన్నా రాక్షసిలా విధపడితే బ్రహ్మరాక్షసి అంటాడు, కానీ శివరాక్షసి అంటాడా? అంటావు. ఇక చెవుడు వస్తే కూడా బ్రహ్మచెవుడు అంటారు. ఈ రకంగా అనుక్షణం ఏదన్నా బాగుందా, బ్రహ్మాండంగా ఉందండి ఉపన్యాసం అంటాడు. అనుక్షణం ఈ రకంగా బ్రహ్మ నీ నామాన్ని అందరూ తలుచుకునే వరం ఇస్తున్నాను. ఆఖరికి పౌరోహిత్యం చేసుకునేవాడు కూడా బ్రహ్మనే అంటారు, తద్దినం పెట్టేవాడు కూడా అపర బ్రహ్మనే అంటారు. అన్ని రకములుగా నీ పేరు లోకములు వ్యాపించుగాక. ఎంత కరుణాస్వరూపుడు అండి ఆయన. శిక్షించాడు, శాపమిచ్చాడు, కాళ్ళ మీద పడగానే మళ్ళీ ఇంత గొప్ప వరం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన వరం ఇవన్నీ నేను చెబుతున్నవి శివపురాణంలోని కథలే, మళ్ళీ ఇంకో చోటవి ఇంకో చోటవి ఏమీ కల్పితం లేవు, అప్రామాణికాలు లేవు. ఆయన వరం వల్ల బ్రహ్మశబ్దం అంతటా వ్యాపించింది. ఇప్పుడు మొగలికేసి తిరిగాడు. మొగలి, నువ్వు అసత్యం ఆడవుగా బ్రహ్మ కోసం, ఆయన ఆడమంటే ఆడేస్తావు అసత్యం, తప్పు కదా, అన్నిటికీ అసత్యం ఆడకూడదు, ఇక నుంచి నువ్వు నా పూజకి పరిగిరావు అన్నాడు. మళ్ళీ అది కాళ్ళ మీద పడింది. పరమేశ్వర, బ్రహ్మను అనుగ్రహించావు, నన్ను శిక్షిస్తావా, నువ్వు నా పూజకు పనికిరావు అని నన్ను శపిస్తే ఇక లోకంలో నాకు విలువ ఉండదు, శివ పూజకి పనికిరాని పువ్వుని ఎవడైనా ముట్టుకుంటాడా, బతుకు దండగ మాకు. శివ పూజకి పనికిరాకపోతే, శివుడి దర్శనం చేయకపోతే జన్మ ఎత్తిన దండగది. రక్షించమరగాని మళ్ళీ జాలిపడి, నా పూజకి పనికిరావు కానీ నా పూజలు అభిషేకాలు ఉత్సవమూర్తులకి కళ్యాణాలు జరిగేటప్పుడు పందిరి వేసి పందిరి మీద నిన్ను పెడితే ఆ పూజ సాధారణ పూజ కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితమిచ్చుగాక. ఆ రకంగా నా లింగం మీద ఉండకుండా లింగము పైన ఉన్న పందిరి మీద నువ్వు చేరతావు. ఆ రకంగా కూడా నా శిరస్సు మీద ఉన్నట్టే, ఇక మీదట నా పూజలకి వేసిన పందిట్లో పందిరి పైన నిన్ను పెట్టిన వాళ్ళు పూజకి 1000 రెట్లు ఎక్కువ ఫలితం పొందుతారు. ఇవాళ అభిషేకం చేసాం అనుకుందాం ఈ పందిర్లో, ఆ ఫలితం కేతకీ పుష్పాన్ని మొగలి పువ్వుని ఈ పందిరి మీద పెడితే ఇంకొక 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుందన్నమాట. 1 రూపాయి దానం చేస్తే వచ్చే ఫలితం 1000 రూపాయలు దానం చేస్తే వచ్చే ఫలితానికి సమానం అవుతుంది అక్కడ అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి శివ పూజ ఎక్కడ జరిగినా, బయట కళ్యాణాలు జరిగినా పందిరి వేసి పందిరి మీద మొగలి రేకులు పెట్టడం మొదలుపెట్టారు. కామధేనువుకేసి తిరిగాడు ఇప్పుడు. ఓ కామధేనువు, నువ్వు తలతో అబద్ధమాడావు, తోకతో లేదన్నావు, కాబట్టి లేవగానే నీ తల చూస్తే బ్రహ్మహత్యాపాపం వచ్చుగాక, తోక చూస్తే పుణ్యం, ఆవుకెప్పుడు పృష్ఠభాగమే పవిత్రమవుగాక, దానం చేసేటప్పుడు అందుకే తోకని చేతిలో పెట్టి దానం చెయ్యాలి అన్నాడు ఆయన. అందుకే గోవుకి వెనక భాగం ఎక్కువగా జగత్తులో పవిత్రం అయ్యింది. ఇలా అందరిని అనుగ్రహించాడు ఆయన. అదిగో ఆనాడు అలా అనుగ్రహించిన పరమాత్మ జ్యోతిస్వరూపుడి తన దివ్యశక్తిని 12 ప్రాంతాలలో కొంతమంది భక్తుల కోసం అనుగ్రహించాడు. కుమారస్వామి వంక పెట్టుకుని భూలోకంలో ఈ శ్రీశైలంలో చేరాడు. సౌరాష్ట్రంలో చంద్రుడి వంకతో చేరాడు. అవే ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ప్రసిద్ధికెక్కాయి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాలం, ఓంకారం అమరేశ్వరం, ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం, సేతుబంధేతురామేశం నాగేశం దారుకావనే, వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే, హిమాలయేతు కేదారం కృష్ణేశించ విశాలకే, ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతఃపఠే నరః సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి అనే శ్లోకం ఇలా పుట్టిందనమాట.
ఈ 12 జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క జ్యోతిర్లింగానిది ఒక్కొక్క శక్తి. కానీ ఇందులో 11 జ్యోతిర్లింగములలో ప్రత్యేకముగా నివసించి ఒక్కొక్క పూజ చేస్తే, ఒక్కొక్క దర్శనం చేస్తే, వీటన్నిటి వల్ల వచ్చే జన్మలో కాశీలో మరణించే యోగం కలుగుతుంది. లోపాముద్ర, శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే ఇదమేవ హి సత్యం చేత్ కిమర్థం కాశీరిష్యతే అని నువ్వు నన్ను అడిగావు. శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండకపోయినట్టయితే ఇంకా కాశీకి ఎందుకు వెళ్ళాలి అని. శ్రీశైల శిఖరం చూసిన వాణ్ణి పరమేశ్వరుడు భక్తి శ్రద్ధలతో నందీశ్వరుడు, భృంగి, భృంగిరిటి మొదలైన వాళ్ళని పంపి తన కైలాసానికి తీసుకుపోతాడు. శరీరం విడిచిపెట్టాక అక్కడ కొంతకాలం అట్టే పెట్టి మళ్ళీ జన్మలో కాశీలో మరణించే యోగం వచ్చేలా చేస్తాడు. కాశీలో మరణించగానే శాశ్వతంగా కైలాసానికి వెడతాడు. అందుకని సులభంగా మోక్షం పొందాలంటే శ్రీశైల శిఖరం చూడాలి. కాశీ వెళ్ళే యోగం కలగాలంటే ఇక్కడికి వెడితేనే అక్కడ మరణ యోగం కలుగుతుంది అన్నారు. అందుకని ఈ క్షేత్రం అంత గొప్పది. ఇంకొక రహస్యం ఉన్నది. అన్నిటికంటే మరణం చాలా భయంకరం. చివరి క్షణాలలో చచ్చిపోయేటప్పుడు గోళ్లల్లో కోటాను కోట్ల సూదులు గుచ్చితే వచ్చే బాధ ఉంటుందని చెప్పారు. నేను చెబుతున్నది కాశీఖండంలోనే కాకుండా మార్కండేయ పురాణంలో కూడా, జడోపాఖ్యానంలో దత్తాత్రేయ చరిత్రలో చెప్పారు. దత్తాత్రేయులు వారు కూడా ఇక్కడ తపస్సు చేశారు, మీకు తెలుసు. అక్కడ ఉన్నది చెట్టు చూడండి. దత్తాత్రేయ చరిత్రలో మరణ సమయంలో ఈ గోళ్లల్లో గుండు సూదులు పెట్టి పొడి చేస్తే ఎంత బాధ ఉంటుందో, ప్రాణం పోయేటప్పుడు మన శరీరానికి అంత బాధ ఉంటుంది అన్నారు. తేళ్లు తోకలతో కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ కలుగుతుందన్నారు. పావులు కాటు వేస్తే గిజగిజ కొట్టుకున్న వాడికి ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. మేకులు ఒళ్ళంతా కొట్టేస్తే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. నిప్పులు మీద పోసి బతికుండగా కాల్చేస్తే ఎంత బాధ ఉంటుందో, ప్రాణం పోయేవాడికి అంత బాధ ఉంటుంది. కానీ శ్రీశైల శిఖరం చూసిన వాడికి శరీరం విడిచిపెట్టేటప్పుడు ఎంత సుఖంగా ఉంటుందో చెప్పారు. ఈ శిఖర దర్శనం అయ్యిందనుకోండి మీకు ఇక్కడ అక్కడ కూడా, అప్పుడు ఇంట్లో ఒకవేళ ఎవరికైనా శరీరం విడిచిపెట్టడం తప్పదు, ఇవాళకైతే రేపైనా మంచం మీద పడిపోతే గంగానది వచ్చి తామరాకు పుచ్చుకుని చల్లగా అలా నీళ్లు మన మీద చిలుకుతుంది. అప్పుడు ప్రాణాపాయ స్థితి పోతుంది, దుఃఖం తగ్గిపోతుంది, బాధ తగ్గిపోతుంది. అమ్మవారు కాశీ అన్నపూర్ణ విశాలాక్షి మాత తన కొంగుని పసుపులో ఉంచి, నాయనా శరీరం విడిచిపెడుతున్నావా అని ఇలా విసురుతుంది. డుంటి విఘ్నేశ్వరుడు వచ్చి తన తొండం చివర నుంచి చల్లని నీళ్ళు ఇలా మీద జల్లుతాడు. కాలభైరవుడు సేవ చేస్తాడు. పరమేశ్వరుడు చెవిలో ఓంకారం ఉపదేశిస్తాడు. అప్పుడు ఏమవుతుంది మనకి, భయంకరమైన బాధతో శరీరమును విడిచిపెట్టవలసిన మనం ఒళ్ళంతా సూదులవి గుచ్చుకోవడం వల్ల వచ్చే బాధతో గిజగిజలాడి మంచం మీద అంత్యకాలంలో కొట్టుకునే ఈ జీవులం యమకింకర దర్శనం జరిగి యమకింకరులు ఎదురుగుండా కనపడే, అది ఆ పైన కోతి కూర్చున్నట్టుగా యమకింకరులు మన ఇంట్లో ప్రాణం పోయేటప్పుడు కూర్చుంటారు తెలుసా మీకు. మన ఇంట్లో ముగ్గురు యమకింకరులు కనపడతారు, వాళ్ళు ప్రాణం పోయేటప్పుడు ఎదురుగుండా కూర్చుని, అబ్బాయ్ ఏం ఈ పని అయిపోయింది రోయ్ రా కమాన్ అంటారు. అదనమాట మనకి మరణ బాధ అంటే. వాడు చూడగానే వీడు అని మూతిలా పెట్టుకుని ఇలా బాధపడిపోతాడు కొట్టుకుని. వాడు ఏమంటాడో మనకు అర్థం కాదు. అరే వాడు ఏదో కోరుతున్నాడేమో, వీలునామా రాద్దాం అనుకుంటున్నాడేమో అనుకుంటారు. వీడు వీలు లేక ఏడుస్తున్నాడని తెలియక చాలా భయంకరం అండి. జాగ్రత్తగా ఉండకపోతే మరణంలో ముగ్గురు కింకర్లు కనపడతారు, మహాభయంకరమైన బాధ. భాగవతంలో షష్ఠస్కంధంలోను, ఇటు మార్కండేయ పురాణంలోని దత్తాత్రేయ చరిత్రలోనూ కూడా ముగ్గురు యమకింకరులు పాపాత్ములకి అంత్యకాలంలో దర్శనమిస్తారు. దారుణ నేత్రులు, వికట దంష్టులు, ముద్గర పాశ్యహస్తులు, ఘోర తరాన స్ఫురిత కోపులునై వెలుగొందువారు అని చెప్పారు. అదే అజామిళోపాఖ్యానంలో, కనియన్ బ్రాహ్మణుడు అంత్యకాలమున వేకన్ రోషనిష్ఠ్యూతులన్ ఘనపీరోష్ట వికార వక్త్ర విల సద్గర్వేక్షణోపేతులన్ జన సంత్రాసకరోద్యతాయత శ్రేణిక హేతులన్ హనన వ్యాప్తి విభీతులన్ మువుర ఆత్మానేతలన్ దోతలన్ అన్నారు.
ముగ్గురు భయంకరులైన నల్లగా ఉండే ఇంతంత పెదవులతో ఉండే పెద్ద శరీరాలతో ఉండే కత్తులు పుచ్చుకున్న వాళ్ళని పాశాలు పుచ్చుకున్న వాళ్ళని కోరలతో ఉన్నవాళ్ళని ఎర్రని గుడ్లతో ఉండేటటువంటి యమకింకరుల్ని చూస్తా అంట మనం. అదన్నమాట మరణ బాధ. వాళ్ళని చూడగానే గిజగిజలాడిపోయి మంచం మీద మలమూత్రాలు విడిచిపెడుతూ కదలలేక నాలుక బయట పెట్టి పిడచగొట్టుకుని బాధపడతాడు. ఆ బాధంతా శ్రీశైల శిఖరం చూసి ఇంటికి వెళ్ళిన వాడికి, శ్రీశైలంలో ఇలా పురాణం విన్న వారికి, జ్యోతిర్లింగాన్ని భక్తితో ముట్టుకుని నీళ్లు పోసిన వారికి, అమ్మవారి దర్శనం చేసుకున్న వారికి పోయి ఆ అమ్మవారు అయ్యవారు సేవ చేయటం వల్ల సుఖంగా అత్తవారింటికి కొత్త పెళ్లి కొడుకు, మంచి అత్తవారింటికి వెళ్ళి, కొంతమంది అత్తారింటికి వెళ్ళిన ఒకటే ఇంకో తోటికి వెళ్ళిన ఒకటే, అత్తారు చెత్తారిల్లు ఒకటే, కానీ కొంతమంది అత్తవారు అల్లుండి ఎంతో ప్రేమగా పిలిచి పిండి వంటలతో భోజనం పెడతారు, సేవ చేస్తారు. అలా బాగా చూసుకుని సేవ చేసి అత్తవారింటికి వెళ్ళిన అల్లుడు ఎలా పెడతాడో అలా ప్రాణం విడిచిపెడతాడట. ఎంత సుఖం చూడండి. మరి ఈ మరణ బాధ ఉండదు, ఈ మరణాపాయం ఈ బాధ అంతా పోయి హాయిగా సుఖంగా శరీరం విడిచిపెట్టి కైలాసానికి వెడతాడు. అక్కడ ఉండి మళ్ళీ కొంతకాలం తర్వాత కాశీలో పుడతాడు, అక్కడ మరణిస్తాడు, దాంతో పునర్జన్మ ఉండదు. ఇంత మహాశక్తి శ్రీశైలం చేరడం వల్ల, శ్రీశైల శిఖరం చూడటం వల్ల, ఇక్కడ ఈ దివ్య కథలు వినడం వల్ల, ఇక్కడ కొంతకాలం ఉండడం వల్ల, ఇక్కడ ఏదో ఒక సేవ చేయడం వల్ల వస్తోంది. అటువంటిది ఇక్కడ కాపురాలు ఉండగలిగే వాళ్ళు ఎంత అదృష్టవంతులు, ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు ఎంత అదృష్టవంతులు, ఏ వంకతో అయినా 2 నిమిషాలు ఇక్కడ ఉంటే ఎంత భాగ్యం. పూర్వజన్మలో ఇలా కథ వినక పాపం చేసిన కోతులు కూడా ఇప్పుడు ఆ పాప ప్రాయశ్చిత్తానికి వచ్చి ఇక్కడ వింటున్నాయంటే ఎంత అదృష్టం ఆలోచించండి. ఈ 2 రోజులు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీశైల మల్లికార్జునుడికి, భ్రమరాంబాదేవికి దేవుడు ఎలా ఇస్తాడు? ఇదిగో మానుష రూపేణ ఆ ఈవో గారు, ఈ పుణ్యాత్ములు, ఈ అసిస్టెంట్ కమిషనర్ గారు ఇలాంటి వాళ్ళు చాలా దేవస్థానాల్లో ప్రవచించే వాళ్ళు శ్రద్ధగా ఏర్పాటు చేశారు. శాస్త్రం అంటే శాస్త్రం కింద పాటించిన ప్రథమ దేవస్థానంగా నేను దీనికి సర్టిఫికెట్ ఇచ్చా. గౌరవంగా చూడటం వేరు, శాస్త్ర మర్యాదలు పాటించడం వేరు. అందువల్ల మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఆ పరమేశ్వర కటాక్షం కలుగుగాక అని మరోసారి మంగళాశాసనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.